గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇన్స్టెంట్గా ఈ దోశ చేశాను. ఏమి వేసానంటే బియ్యపిండి, గోధుమ, కొంచెం శనగపిండి, కొంచెం గోధుమ పిండి, రవ్వ, బియ్యం బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది యాడ్ చేశాను. యాడ్ చేసి అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యాబేజ్ ఉన్నింది నా దగ్గర. సో అది కూడా చాపర్లో వేసి అన్నీ చాప్ చేసేసి దోశ పోసాను. ఇలాగా చాలా యమ్మీగా టేస్టీగా బాగుంది ఈ దోశ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. గోధుమ పిండి చాలా కొంచెం వేశాను, బియ్యపిండి, శనగపిండి. చూసారా ఎంత ఎమ్మెగా వచ్చిందో ఈ దోశ. టేస్ట్ కూడా చాలా బాగుంది. మధ్య మధ్యలో క్రంచీ క్రంచీగా ఆ క్యాబేజ్ తగులుతూ. ఇందాక చూపించిన మూవీ ఏంటంటే కాంచన. ఈ లాక్డౌన్ కాదు కానీ అసలు ఈ దయాల సినిమాలు ఎన్నిసార్లు వేస్తారో అర్థం కావట్లేదు. ఇక్కడ చూసారా పెసరపప్పు, ఆ కుకుంబర్స్ ఉన్నాయి. నేను థర్స్డే రోజు, శ్రీరామనవమి కదా, ఆ రోజు వడపప్పు ప్రసాదంగా పెట్టాం కదా. మేమైతే పానకం తాగేసాం కానీ ఆ రోజు వడపప్పు అలాగే ఉండిపోయింది. సో ప్రసాదం కదా పడేయాలనిపించలేదు, అలాగని తినాలని లేదో ఆ టైంలో, అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేశాను, అలాగే పెట్టి పెట్టేశాను అన్నమాట బాక్స్లో వేసి. సో ఆ పెసరపప్పు బాగుంది. ఇప్పుడు క్వారంటైన్ పీరియడ్ కాబట్టి ప్రసాదం కదా పడేయలేము అదిగాక, సో దాంతోనే పప్పు చేసేద్దామని చెప్పి అలాగే వేసేసాను. వేసి పప్పు చేసేస్తున్నాను. ఏంటో ఈ లాక్డౌన్ పీరియడ్ కాదు కానీ డే కిచెన్లోనే స్టార్ట్ అవుతుంది, కిచెన్లోనే ఎండ్ అయిపోతుంది, అలా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసుకుంటామా? మార్నింగ్ లేయంగానే ఉదయాన్నే ఫస్ట్ టీలు పాలు పిల్లలకి ఇచ్చేది అవుతుందా, అది అవ్వగానే బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే కొంచెం అటు ఇటు ఉన్న తర్వాత లంచ్ ప్రిపరేషన్. లంచ్ అలా అయిపోగానే మళ్ళీ సాయంత్రం టీలు. ఈ మధ్యలో స్నాక్స్ అన్నీ, అసలు మొత్తం డే అంతా ఇలాగే అయిపోతుంది. ఇదివరకంటే స్కూల్స్ ఉన్నప్పుడు ఉదయాన్నే అంత క్యారేజ్ చేసేసామంటే ఈవినింగ్ దాకా వెళ్ళే పని ఉండేది కాదు. మీ అందరికి కూడా అలాగే ఉండి ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరి పరిస్థితే అలాగే ఉందిలేండి. నేను అయితే పప్పు కోసం రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఈ వెజిటబుల్స్ కటాయలోపు ఆరోగ్య సేతు అనే యాప్ వచ్చింది, ప్లీజ్ అది అందరు డౌన్లోడ్ చేసుకోండి. మన చుట్టుపక్కల ఎవరైనా కరోనా వైరస్ ఉండి ఉంటే వాళ్ళు రాగానే అది అలారం లాగా మోగుతుందంట. సో ఇట్స్ బెటర్ టు డౌన్లోడ్ దట్ యాప్, ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నాం, ఒకటే టెన్షను, ఎవరు తుమ్మినా టెన్షను, ఎవరైనా చిన్నగా ఆ డస్ట్కి తగ్గినా కూడా టెన్షను, భయం అయిపోతుంది కదా. అందుకని చెప్పి ప్లీజ్ ఆరోగ్య సేతు అది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. పప్పు కుక్కర్ పెట్టేశాను. ఇక్కడ వచ్చి ఇంకా బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ఈ చిన్న ముక్క ఎందుకో ఒక రెండు మూడు బ్లాగ్స్ నేను చెప్తున్నాను కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది. తాలింపుకి వేయడానికి ఆ చిన్న ముక్క పెట్టాను. బీట్రూట్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. మామూలుగా ఐరన్ ఎక్కువ వస్తుంది బీట్రూట్ తింటే అని తెలుసు కదా మనకి, అది ఓకే. కాకపోతే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బీట్రూట్ హ్యాంగోవర్ క్యూర్గా పనిచేస్తుందంట. ఈ బీట్రూట్ ఇంత కలర్ ఉండడానికి బీటాసైనిన్ అనే పిగ్మెంట్ వల్ల ఈ కలర్ ఉంటుంది. ఆ బీటాసైనిన్ ఏం చేస్తుందంటే ఆల్కహాల్ తాగిన వాళ్ళ లివర్లో డిటాక్సిఫికేషన్ చేసేసి ఎక్కువ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఉండకుండా, హ్యాంగోవర్ అవ్వకుండా హ్యాంగోవర్ క్యూర్ లాగా పనిచేస్తుందంట. అలాగే మనం బీట్రూట్ని హెయిర్ డైగా కూడా వాడతాం కదా. నేను కూడా హెన్నా పెట్టుకునేటప్పుడు బీట్రూట్ జ్యూస్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను. నా హెన్నా వీడియోలో ఒకసారి చూడండి. ఇవి బాయిల్ చేసేసి బీట్రూట్ పీసెస్ ఆ వాటర్ని హెన్నాలో మిక్స్ చేసుకుంటే మామూలుగా అలాగే కూడా పూసుకోవచ్చు. హెన్నా లేకుండా డాండ్రఫ్ క్యూర్ చేయడానికి పనికొస్తుంది. చూసారా చేపలు వేస్తే సన్నగా ముక్కలు కట్ అయిపోయినాయి కదా. రైస్ కూడా కడిగి పెట్టేసాను ఒక పక్కన. నాకు అవే అయితే బాగా జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ మధ్య వాడినే ఎక్కువ ఉంటున్నాయి షాప్స్లో, అంటే పూర్తిగా అయిపోతే కూడా వాళ్ళు కూడా తేవట్లేదన్నమాట. ఇదిగోండి బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోతూ ఉంది. జస్ట్ తాలింపు వేసి ఈ తురుము కాదు సన్న ముక్కలుగా తరుక్కున్నాం కదా అవి వేసేసాను చేపల్లో చాప్ చేసినవి.
బీట్రూట్ కోసాక మనకి చేతులు కూడా రెడ్గా అవుతాయి కదా, అప్పుడు కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి కలిపి ఆ బోర్డ్ కానీ మనం కట్ చేసిన వెజిటబుల్ బోర్డ్ ఉంటుంది కదా అది కానీ హ్యాండ్స్ కానీ కడుక్కుంటే ఆ స్టెయిన్స్ అనేవి రెడ్గా అయినట్టు ఉంటాయి కదా అవి పోతాయి. మరి ఎక్కువ కట్ చేస్తే ఉంటాయిలేండి. ఇదిగోండి డిస్కేటెడ్ కోకోనట్ యాడ్ చేస్తున్నాను నేను. అలాగే ఇవి అయ్యేలోపు ఆ పక్కన గిన్నెలు కూడా తోమేసొస్తున్నాను. వెంటనే మళ్ళీ అదొక పనిగా అక్కడే ఉండకుండా ఈ పని జరిగేటప్పుడే అది కూడా అయిపోతే సరిపోతుంది కదా. ఇప్పుడు ఇంకా గిన్నెలు అయితే పడుతూనే ఉంటాయి ఎక్కువగా, అందుకోసం మళ్ళీ షింక్ అంతా చూసామంటే భయం వేస్తుంది అవి తోమాలంటే. పప్పు కూడా ఉడికిపోయింది, పెసరపప్పే కదా తొందరగా ఉడికిపోతుంది. ఇంకా దాన్ని కూడా తాలింపు పెట్టేస్తున్నాను నేను. పెసరపప్పు వాడుకోవడం మంచిది ఈ సమ్మర్లో, ఎందుకంటే పెసరపప్పు చలవ చేస్తుంది కదా. అందుకే మన ప్రసాదాల్లో ఇట్లా వడపప్పు తినాలి, పానకాలు తాగాలి మెయిన్ ఈ సమ్మర్ సీజన్లో వేడి అవ్వకుండా. నాటు కొత్తిమీర దొరికింది ఫైనలీ నాకు ఇక్కడ షాప్లో 40 రూపీస్ ఒక్కట్ట. అయినా కూడా ఆ ఫ్లేవర్ కోసం తీసేసుకున్నాను, చాలా నచ్చుతుంది ఈ నాటు కొత్తిమీర వేసుకున్నామంటే. ఫ్లేవర్స్ కనిపిస్తూ ఉన్నాయంటే అది నాటు కొత్తిమీర, మామూలుగా ఉంటే మామూలు హైబ్రిడ్. అది రెడీ అయిపోయింది చూడండి పప్పు. ఇది లెఫ్ట్ ఓవర్ ప్రసాదం పప్పు, అంటే ఆ మిగిలిపోయిన వడపప్పుతో చేస్తాం కాబట్టి. ఈ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఈ వైప్స్ బాగున్నాయి. ఎప్పుడైనా అమెజాన్లో ఆఫర్స్ అవి ఉన్నప్పుడు ఈ వైప్స్ కొని పెట్టుకున్నారంటే, అంటే ముందుగానే మనం స్టవ్ క్లీన్ చేసుకొని వంట అనేది స్టార్ట్ చేస్తాం, మళ్ళీ సేమ్ సోప్ పెట్టి అట్లా కడగాలంటే ఆయిల్ మరకలే కదా ఉండేది, ఎక్కువ ఏం డర్టీగా అవ్వదు కాబట్టి. ఇలా వైప్స్ పెట్టేసుకొని తుడిచేసుకున్నామంటే మనకు వెంటనే క్లీన్ అయిపోతుంది. మనం ఆ తాలింపు వేస్తాం కదా అప్పుడు ఆయిల్ అది పడుతుంటుంది. ఈ వైప్ని మీరు పడేయక్కర్లేదు, నేనైతే ఒక్కసారికైతే పడేయను. దాన్ని వాష్ చేసి పెట్టేస్తానన్నమాట, ఆరబెట్టేస్తాను షింక్ దగ్గర, మళ్ళీ 1-2 టైమ్స్కి వాడేసి ఆ తర్వాత పడేస్తాను. పాలు పెరుగు ప్యాకెట్స్ కూడా వాటర్లో వేసుకుంటున్నాము, డిహైడ్రేట్ అయిపోకుండా వాటర్ తాగుతూ ఉండండి అందరూ. ఇక్కడ ఏంటంటే 12:30 అయిపోయింది, నేను వంట చేసి వచ్చేసాను. ఇంకా టిఫిన్ చేశాక అవన్నీ తీసేసి వంట చేసి ఇవన్నీ చేసేలాగా పిల్లలు ఆడుతున్నారు. ఒక పక్క మా వారు ఏం చేస్తున్నారంటే హాట్స్టార్లో ఇప్పుడు విఐపిది అది సబ్స్క్రైబ్ చేసుకుంటే లయన్ కింగ్ ఆ మూవీస్ ఉన్నాయి కదా, మాకు యాక్చువల్గా ప్రైమ్ ఉంది అమెజాన్ ప్రైమ్, కాకపోతే ఈ మూవీస్ రావు కదా. ఒకసారి చూసారు పిల్లల హాల్లో అంతా లయన్ కింగ్ అవి, స్టిల్ వాళ్ళకి కొంచెం బోర్ అవ్వకుండా అవి అయితే కొంచెం టైం వాళ్ళని ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది కదా, అది ట్రై చేస్తున్నారు. కాకపోతే టీవీ సపోర్ట్ చేయలేదు ఆ యాప్కి, ఫోన్లోనే చూసారు కొద్దిసేపు తర్వాత. ఇదిగోండి పెట్టుకొని చూస్తున్నారు లయన్ కింగ్ చూస్తున్నారు. లయన్ కింగ్ యాక్చువల్గా మూవీ నాకు ఎందుకో ఇంగ్లీష్లోనే బాగా అనిపించింది. కాఫీ టైం, మీరు మా పిల్లలకు కూడా కాఫీ కావాలంటే అందరికి కాఫీయే కలిపాను. మా పాపని కొంతసేపు ఏదైనా డ్రాయింగ్స్ అవి చేసుకొని వాళ్ళని ఎంగేజ్ చేద్దామని నేను కూర్చోలేదు ఈరోజు వాళ్ళతో, వాళ్ళనే వదిలేసాను. సో కొన్ని డ్రాయింగ్ వేసుకొచ్చింది కరోనా గురించి, ఇలా నీట్గా చేసింది. వాళ్ళకి వాళ్ళే వదిలేస్తే ఇంకా ఫ్రీగా చేస్తారనిపించింది. ఆ తర్వాత ఈవినింగ్ ఇంకా పిల్లల్ని మళ్ళీ ఫ్రెష్ చేయించేసి దీపం పెట్టేసి నేను కూడా చేసేసి, మా బాబు చూసారా నేను పూజ చేస్తున్నాను సేపు అది కడ్డీలు అయిపోయేదాకా తిప్పుతానే ఉన్నాడు. ఈ ఫ్లవర్స్ మొత్తానికి 1 వీక్ పాటు సర్దానండి నేను, 1 వీక్ తెచ్చాను, అవే సర్దేశాను అన్నమాట దేవుళ్ళకు కూడా. అలాగే ఫ్రూట్స్ కూడా చూసారా కొన్నే పెట్టాను, గ్రేప్స్ ఇంకా లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి లిమిటెడ్గా వాడుకోవాలి తప్పదు. అలాగే రేపు సండే, ప్రతి ఒక్కరూ 9:00కి ఫ్రిజెస్ అవేమీ ఆపక్కర్లేదు, ఓన్లీ లైట్స్ మాత్రం ఆపి ఆ దియాస్ అనేవి వెలిగించండి. మీరు కూడా క్యాండిల్ దియాస్ ఏమైనా ఉంటే, ఒకవేళ దియాస్ లేకపోతే గోధుమ పిండి తీసుకొని దాన్ని ప్రమిదలుగా చేసి వాడుకోండి. ఆ తర్వాత ఇంకా నిమ్మ చెక్కలు ఉంటాయి కదా అవి కూడా రసం పిండేసి రివర్స్ చేసి మనం రాహుకాల దీపంలో పెడతాం కదా, అలా కావాలంటే 9 చేసుకోండి. ఇంకా
మాకు మళ్ళీ డిన్నర్ టైం అయిపోయింది. చెప్పాను కదా కిచెన్లో డే స్టార్ట్ అవుతుంది, కిచెన్లోనే అయిపోతుంది అని చెప్పి. సో మీకు ఎలా ఉంది ఈ లాక్డౌన్ పీరియడ్? ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తారు అంటున్నారు. ఓకే, ఎనీహౌ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇదండి ఈరోజు వ్లాగ్, సింపుల్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.